హాయ్ వ్యూర్స్, నా పేరు రవిచంద్ర. నెట్ గేర్ ADSL DSL వైర్లెస్ వైఫై మోడెమ్స్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేసుకోవాలో అప్పుడు తెలుసుకుందాం. వైఫై పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసి 192.168.1.1 ఐపీ అడ్రస్ ఓపెన్ చేయండి. దీని యొక్క డిఫాల్ట్ లాగిన్ అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ డూ యూ నెట్ గేర్ జెన్యూ హెల్ప్ ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవ్వండి. కంట్రీ రీజన్ ఇండియా ఇచ్చాను. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ నెక్స్ట్ ఇస్తున్నాను. ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించేటువంటి పిపిఓఐ డిఎస్ఎల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది నెట్ కనెక్ట్ చేసుకోవడానికి, అవి ఇక్కడ ఎంటర్ చేయండి. సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఒకసారి ట్రై అగైన్ వస్తుంది. 2-3 సార్లు ట్రై అగైన్ వచ్చిన మన ఇంటర్నెట్ ఐడి లాగిన్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి రీట్రై చేయాల్సి ఉంటుంది. ట్రై అగైన్ ఇస్తున్నాను. పిపిఓఐ డిఎస్ఎల్ ఇంటర్నెట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ 2వ సారి అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మీ యొక్క మోడెంకి ఇచ్చినటువంటి ల్యాన్ కేబుల్, మోడెం నుంచి వచ్చినటువంటి ల్యాన్ కేబుల్ కరెక్ట్గా ఉండాలి చెక్ చేసుకోండి. మోడెం వెనక ఉన్నటువంటి పోర్ట్స్, ల్యాన్, బ్రాడ్బ్యాండ్ ద్వారా వచ్చేటువంటి కేబుల్, 2 కేబుల్స్ కనెక్ట్ చేయాలి. సక్సెస్ఫుల్గా అప్లై అయింది. టేక్ టు ద ఇంటర్నెట్ క్లిక్ చేయొచ్చు. నెట్ గేర్ పేజ్కి వెళ్ళింది. నెట్ గేర్ మోడెం రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేను ఆన్లైన్ షాపింగ్ కార్ట్ సైట్స్ 2 ఓపెన్ చేశాను. 2 సైట్స్ కూడా సక్సెస్ఫుల్గా లోడ్ అవుతున్నాయి. టాస్క్ బార్ ట్రేలో ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఈ విధంగా నెట్ గేర్ మోడెం మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 192.168.1.1 ఓపెన్ చేశాను. వైర్లెస్ మోడెం సెట్టింగ్స్ కోసం బేసిక్ సెట్టింగ్స్లో వైర్లెస్లోకి వెళ్ళండి. వైర్లెస్లో ఇక్కడ ప్రాసెస్ కింద ఉన్నటువంటి పాస్వర్డ్ మనం మార్చుకుని వైఫై పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా నెట్ గేర్ మోడమే కాన్ఫిగర్ చేసుకుంది. మనం అక్కడ ఎంటర్ చేసినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి ఐపీ అడ్రస్ లన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయినాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెట్ గేర్ మోడమ్ని డిఎస్ఎల్ ADSL మోడమ్ని బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తోటి కనెక్ట్ చేసుకున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinsider ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.